చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో చేగుంట మీద గ్రహదారిపై చిన్నశంకరంపేట పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. చిన్నశంకరంపేట ఎస్ఐ మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా వాహనాలపై ఏవైనా చలానాలు పెండింగ్ లో ఉంటే వాటిని పక్కనే ఉన్న మీ సేవలో చెల్లింపు చేశారు. అనంతరం ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ వాహనదారులు తమ వాహనాల పేపర్లు వాహనాలను వెంటనే ఉంచుకోవాలని, హెల్మెట్ మాస్కులు లేకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించకూడదని, త్రిబుల్ రైడింగ్ చేయకూడదని ఆయన వాహనదారులకు సూచించారు. వాహనాలకు సంబంధించిన ఏవైనా చలాన్లు పెండింగ్ లో ఉంటే వాటిని వెంటనే చెల్లించాలని, లేకపోతే తమ వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహమ్మద్ గౌస్, ఏఎస్ఐ మల్లికార్జున్, శిక్షణ ఎస్ఐ శరత్ చంద్ర, సిబ్బంది శ్రీకాంత్, వేణు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రోజు మేము వెహికల్ తనిఖీ చేస్తున్నాము. అందులో భాగం ఎవరైతే మనము ఫైన్ అది చాలాన్ చేసినామో ఆ వెహికల్స్ చెక్ చేస్తున్నాము. అందులో చెక్ చేస్తే చాలా బండ్లు మరి చాలా కట్టుకో చాలా పెండింగ్ ఉన్నాయి, ఎవరు కట్టుకుంటలేరు. అదేవిధంగా వాళ్ళకు వెహికల్ చెక్ చేసి ఇమ్మీడియట్గా ఇప్పుడే చాలాను కట్టిస్తున్నాము. రోజు మాదిరిగా ఇట్లనే చెక్ చేస్తున్నాం కాబట్టి అందరితో ప్రజలతో ఎవరైతే చాలాను పెండింగ్ ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా తమ తమ వెహికల్స్ ఉన్న చాలాని క్లియర్ చేసుకోవాలి, లేకుంటే బండ్లు డిటైన్ చేస్తాము, చట్టపరమైన చర్య తీసుకుంటాము. అదేవిధంగా మరి చాలాను కంటిన్యూ కట్టుకునే బదులు మనం ఎక్కడైతే మనం ఏదైతే తప్పు చేస్తున్నామో దాన్ని గ్రహించి చాలాను మళ్ళా మన బండి మీద రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాహనదారులది ఉంటుంది. కాబట్టి మీకు విన్నపం చేస్తున్నాం, అనవసరంగా మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. మీరు అన్ని డాక్యుమెంట్స్ కానీ, హెల్మెట్ కానీ, త్రిబుల్ రైడింగ్ కానీ, ఎక్స్ట్రా ప్యాసింజర్ కానీ ఇవన్నీ కాకుండా చూసుకుంటే మాత్రం ఛాలెంజ్ రావు. మన వెహికల్లో మన ఫోన్ నెంబర్లో వచ్చేదాకా మనకు తెలుస్తలేదు. కాబట్టి మనం ఏం తప్పు చేస్తున్నామో మళ్ళీ గ్రహించి మరొకసారి జరగకుండా మనం చూసుకునే బాధ్యత మన వాహనదారులది.